జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక తన యొక్క వారాహి యాత్ర అయితే కాకినాడ జిల్లాలో మొట్టమొదటిసారి మొదలుపెట్టడం జరిగింది. ఆ నేపథ్యంలో 7 రోజుల పర్యటన అయితే కాకినాడ జిల్లాలో మాదనేంత పర్యటన ముగించుకున్నారు. అనంతరం ముమ్మడి వరం వెళ్ళారు. ఈ యొక్క 7 రోజుల పర్యటనలో భాగంగా ఈ యొక్క రాష్ట్రంలో కాకినాడలో కాకరేప రాజకీయాలు అయితే మొదలైపోయి దారంపూడిపై కాకినాడ సభలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకు ధీటుగా అయితే ముద్రగడ పద్నం అయితే ఒక లేఖ అయితే రిలీజ్ చేశారు. ఆ లేఖ విడుదల చేసిన నేపథ్యంలో ఈ యొక్క కాపు నేతలందరూ కూడా జనసేన మహిళలు అలాగే జనసేన నాయకులందరూ తీవ్రంగా మండిపడుతున్నారు. దీనిపై మాట్లాడేందుకు మనకి పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయితే మాగ్నెట్ శేషకుమార్ గారు ఉన్నారు. మేడం చెప్పండి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్నం గారు పవన్ కళ్యాణ్పై విమర్శలు చేస్తూ ఒక లేఖ విడుదల చేశారు, దాన్ని ఎలా చూడాలి? కాపు నేతగా ఆయన ఒక రాష్ట్రంలోనే ముద్రగడ పద్మనాభం గారు అంటే ఒక మంచి ఉద్యమ నేత అని చెప్పి పేరు తెచ్చుకున్న ఆయన అప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని అకారణంగా అమానుషంగా పరుషజాలంతో ఒక మహిళా ఎంపీని పక్కన పెట్టుకొని బూతుల రూపంలో మాట్లాడుతున్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా కాపు బిడ్డే కదా, మరి అప్పుడు స్పందించని ఆయన ఇప్పుడు అంటే ఈ పరోక్షంగా ఎవరిని సపోర్ట్ చేస్తున్నట్టు అంటే కాపులు కాపు కాస్తారు ఎవరి పళ్ళకి మోస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ఈ నేతలందరూ కూడా మరి చంద్రశేఖర్ రెడ్డి గారిని అంటే ఈయన ఎందుకు స్పందించినట్టు అది ఒకసారి కాపు బిడ్డలందరూ కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చంద్రశేఖర్ రెడ్డి గారిని మొదట పవన్ కళ్యాణ్ గారు అనలేదు, చంద్రశేఖర్ రెడ్డి గారు ఎప్పుడైతే బూతులు మాట్లాడి మహిళలను చూడకుండా అమానుషంగా వారిని కొట్టి తిట్టి లోపల అంటే గుళ్ళో గుడిలోకి వెళ్ళి కూడా తలదాచుకునే పరిస్థితి, పెద్ద పెద్ద రాళ్ళు ఇంట్లోనేమో సోడా బాటిల్స్ మళ్ళీ ఇటుకు రాళ్ళు అన్నీకి పెట్టుకుని ఆయన ఎంతో దారుణమైన హింసకి పాల్పడ్డాడు. ఆయన అలాంటి వ్యక్తిని అనడంలో తప్పేముంది, ఎందుకంటే పరోక్షంగా ప్రత్యక్షంగా అన్న కేసుల్లోనూ నేను కూడా అందులో ఉన్నాను. ఆ రోజు నేను చూశాను మమ్మల్ని ఉప్పాడ పోలీస్ స్టేషన్లో ఎన్నో గంటల సేపు అక్కడ ఉంచారు. రాత్రి 11 గంటల వరకు కూడా మమ్మల్ని ఎక్కడున్నామో తెలియని పరిస్థితిలో ఉంచారు. అలాంటప్పుడు అప్పుడు తెలియలేదా అని అడుగుతున్నాను ముద్రగడ పద్మనాభం గారిని. ఏదైనా ఒక సమస్య ఒక మహిళలుని కాపు బిడ్డలు అందరూ కూడా రోజు మరి ఎదుర్కొంటున్నప్పుడు ఇదే ఏమి తప్పు మీరు ఒక మహిళల్ని ఎలా అంటారు మీరు అని చెప్పి ఒక లేఖ ఒక శ్వేతపత్రం విడుదల చేయలేని మీరు ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి ఎట్లా ఈ పత్రం రాయగలిగారు అని చెప్పి మిమ్మల్ని మీడియా పరంగా అడుగుతున్నాను. ఇటువంటి అన్యాయాలు చేస్తే ఎమ్మెల్యే ఎవరైతే దారపూడి చంద్రశేఖర్ రెడ్డిపైనే మీరు దమ్ముంటే పోటు చేసి గెలవాలని కూడా ముద్రగడ పద్మనాభం గారు అన్న పరిస్థితి, దానికి ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ గారు దమ్ము గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు. నిజంగా దమ్ము ఉంటే ఒక మహిళగా పిఠాపురం నియోజకవర్గం నుంచి నేను వచ్చి కాకినాడ సిటీ పోటీ చేస్తాను, దమ్ము ఉంటే నా మీద నెగ్గమని చంద్రశేఖర్ రెడ్డిని నేను సవాల్ చేస్తున్నాను ఈరోజు. ఎందుకంటే మహిళల్ని కాపు మహిళల్ని పక్కన పెట్టుకుని నాతో వీరందరూ ఉన్నారు అని చెప్పుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టుకుంటే ఓ రెడ్డి గారు మీరు దమ్ముంటే నా మీద పోటీ చేయండి. ఎందుకంటే కార్పొరేటర్లందరినీ బెదిరించి మీ పక్కన పెట్టుకోవడం కాదు, నిజంగా వారి జీవితాలతో ఆడుకుంటున్న మీరు నిజమైన నాయకుడైతే మా మీద పోటీ దిగండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి స్థాయి మీది కాదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు మీకులా అక్రమాస్తులు సంపాదించలేదు, ఎక్కడ సైట్ కనబడితే అక్కడ కబ్జాలు చేయలేదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకుంటే మీ చరిత్ర ఐడియల్ కాలేజ్ స్టూడెంట్ దగ్గర నుంచి అప్పటి నుంచి అలాగే నేను పిఆర్ గవర్నమెంట్ కాలేజీలో నేను చదువుకున్నప్పటి నుంచి మీ చరిత్ర తెలియని వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి మీరు మాట్లాడే విధానాన్ని ముందు మార్చుకుంటే మా పవన్ కళ్యాణ్ గారిని మా నాయకుడిని అనే స్థాయిని నాది కాదు అని చెప్పి మీరు ఎప్పటికప్పుడు మిమ్మల్ని కరెక్ట్ చేసుకునేవారు, కానీ మీరు కరెక్ట్ చేసుకోవట్లేదు. ఇంకా పైగా మాటలు అంటున్నారు, ప్రజలెవరూ చూస్తూ ఊరుకోరు, ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు అని చెప్పి మేము. కాకినాడకు సంబంధించినటువంటి రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు కావచ్చు, గీత ఎంపీ గీత గారు, ద్వారంపూడి చంద్రశేఖర్ ఇందా కూడా ప్రెస్ మీట్ పెట్టి తీవ్రమైన విమర్శలు చేసిన పరిస్థితి ఎలా చూడాలి ముగ్గురు కూడా? ఏమండి, ఒక కాపు బిడ్డగా వంగ గీత గారు అయితేనే ఆమె సౌమ్యురాలు మంచి వ్యక్తిగా ఆమె పేరు తెచ్చుకున్నారు, కానీ ఒక ఇలాంటి వాటికి ఆమె పక్కన ఉండకుండా ఉంటే బాగుండేది. కన్నబాబు గారికి చిరంజీవి గారు పెట్టిన భిక్ష, చిరంజీవి గారు పెట్టిన భిక్షనే ఆయన తమ్ముడైన పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినప్పుడే ఆయనకి కాకినాడలో పరువు పోయింది. ఎందుకంటే
పవన్ కళ్యాణ్ గారు అన్నగారు అందరూ ఒకటే ఆ కుటుంబంలో వేరు వేరు కాదు ఆ కుటుంబంలో ఎవరు వారికి వారి అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది గన్ ఉందని అంటున్నారు అసలు అలాంటి సిచువేషన్ ను తెచ్చేది మీరు ఒక ఫ్యామిలీని ఎలాగా టార్గెట్ చేయాల అన్నది మీలాంటి గుండాలకే తెలుసు అని చెప్పి కన్నబాబు గారిని కూడా ఇంకొక విధంగా హెచ్చరిస్తున్నాము ఎందుకంటే మీరు మంచిగా వచ్చారు రూరల్ నియోజకవర్గానికి అలాగే నెమ్మదిగా మంచిగా మీరు అక్కడ వర్క్ చేసుకున్నారు అలాగే మీరు నోరు పారేసుకోకుండా అందంగా మీ పని మీరు చేసుకుంటే మంచిది కృతజ్ఞత లేని చిరంజీవి గారు పెట్టిన భిక్షకి కృతజ్ఞత లేకుండా మీరు ఈ రోజు ఇలాగ మాట్లాడుతున్నారంటేనే మీ వ్యక్తిత్వం ఏంటో అన్నది మీ విజ్ఞతగా వదిలేసాం మేము ముఖ్యంగా పద్మనాభం గారు వైసీపీ పార్టీ నుంచి లేదు ఏ పార్టీలోకి సంబంధం లేదు ఆయన ఈ విధమైన కామెంట్స్ మనకి ఏదన్నా ఆశ్చర్యం ఆయన ఖచ్చితంగా చెప్పారు కదా వైఎస్ఆర్సీపీకి నేను సపోర్ట్ చేస్తున్నానని చెప్పి కాపుల్ని కాపు గాయించడమే ఆయన ధర్మం ఎందుకంటే ఆ రోజు ప్రజారాజ్యంలో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ తరపునే పోటీ చేశారు పిఠాపురం నియోజకవర్గం నుంచి ఓడిపోయారు ఆయన అలాగే ఈ రోజు కూడా ఆయన వైఎస్ఆర్సీపీ అంటే కాంగ్రెస్ పార్టీలోంచి పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ అని పేరు పడిన కాంగ్రెస్ పార్టీ అందుకని ఆయన వైఎస్ఆర్సీపీకి మద్దతు అని చెప్పేసి ప్రత్యక్షంగా తెలిసిపోయింది చూస్తున్నాం ప్రధానంగా అయితే కాకినాడలో జరుగుతున్నటువంటి ఈ రాజకీయాలైతే కాకరేపుతున్నాయి చెప్పొచ్చు ముద్రగడ పద్మం ఈ విధంగా పవన్ కళ్యాణ్పై లెటర్ లేఖ విడుదల చేయడంపై అయితే జనసేన నేతలు అందరూ కూడా మండిపడుతున్నారు అప్పట్లో జనసేన వీర మహిళలపై జరిగినటువంటి కాపు మహిళలపై జరిగినటువంటి అప్పుడు స్పందించని పద్మనాభం ఈరోజు దూరంపూడి ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని వ్యక్తిని పవన్ కళ్యాణ్ అన్న మాటలపై ఈ విధంగా స్పందించి మూడు లేఖలు విడుదల చేయడంపై అయితే జనసేన సంబంధించినటువంటి నాయకులందరూ కూడా మండిపడుతున్న పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది ఏదేమైనా ఈ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు మాటల యుద్ధాలన్నీ కూడా ఏ స్థాయికి వెళ్తాయో మరింత వేచి చూడవలసిన పరిస్థితి ప్రస్తుతం ఏపీలో జరుగుతున్నటువంటి వారాహి యాత్రలో అయితే ప్రస్తుతం కనబడుతుందని చెప్పవచ్చు ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ దొరబాబుతో ప్రకాష్ ఆర్టీవీ కాకినాడ నుంచి